देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। तेलंगाना दहाई तकरीबात के हिस्से के तौर पर जिला महबूब नगर जरचुल्ले में पुलिस ट्रेनिंग सेंटर में मुनाक़िदा यौम हरित हरम प्रोग्राम में मेहमान खुसूसी की हैसियत से रियासती वजीर बराए आबकारी खेल व सियाहत डॉक्टर वी श्रीनिवास गौड़ ने शिरकत करते हुए मुकामी रुकन असम्बली डॉक्टर सी लक्ष्मा रेड्डी की हमरा नर्सरी का इफ्तिताह किया और पौधा लगाया। इस मौके पर उन्होंने मीडिया से बात करते हुए कहा कि तेलंगाना हुकूमत ने तेलंगाना रियासत को सरसब्ज और शादाब रखने के लिए हरित हरम प्रोग्राम का आगाज किया और इसके तहत शजरकारी करते हुए आवाम को माहौलियाती तहफ्फुज़ को यकीनी बनाया है। हरित हरम की वजह से रियासत में बेहतर बारिश भी हुई है। उन्होंने इस मौके पर कहा कि आज मुल्क में तेलंगाना की तरक्की को मिसाल के तौर पर ले रहे हैं और तेलंगाना मॉडल को अपने रियासत में नाफिज करने की कोशिश कर रहे हैं और आज तेलंगाना जो अवार्ड्स हासिल हो रहे हैं वो तरक्की की बुनियाद पर हासिल हो रहे हैं। इस मौके पर वजीर मौसूफ ने कहा कि महबूब नगर में आज तमाम तबकात खुश हैं और आपस में भाईचारा बनाए हुए हैं, लेकिन कुछ लोग मजहब जात पात की बातें करते हुए महबूब नगर की फिजा को मुकद्दर करने की कोशिश कर रहे हैं, लेकिन इनका ये हर बात चलने वाला नहीं है। मैं और वजीर निरंजन रेड्डी, लक्ष्मा रेड्डी और दीगर लोग इस महबूब नगर को अमन का गहवारा बनाए रखने की कोशिश करेंगे। इस मौके पर DIG LS चौहान, जिला कलेक्टर रवि नायक, SP के नरसिम्हा, DCMS चेयरमैन प्रभाकर रेड्डी, ZP वॉइस चेयरमैन यादैया और दीगर ने शिरकत की। ఆనాడు విభజించు కానీ ఇలా అన్ని వర్గాలు BC OC SC అందరు ఐక్యమైన పేద వర్గాలు అన్ని వర్గాలు ఉంటాయి పేద వర్గాలు ఐక్యమైనరు ఇలా 22 రోజుల దశాబ్ద ఉత్సవాల్లో ఒక్కొక్క రోజు ప్రగతిని కీర్తిస్తున్నాం దేశవ్యాప్తంగా ఒకటే అడుగుతా ఉన్నాం మేము ఏం చేయకపోతే మొత్తం 25-30% ఇండియా మొత్తంలో మాకు అవార్డులు ఎందుకు వస్తాయి కేంద్రంలో మా ప్రభుత్వం లేదు కదా ఎందుకు వస్తాయని అడుగుతాం కనిపించే లెక్కలు దేశవ్యాప్తంగా మొన్న యాసంగి పంటలో 96 లక్షల ఎకరాలు ప్యాడీ ఇండియా మొత్తం వేస్తే మరి 56 లక్షల ఎకరాలు కేవలం చిన్న 4.5 కోట్ల జనాభా ఉన్నటువంటి చిన్న కొత్తగా ఏర్పడిన రాష్ట్రం ఇండియాలో మొత్తం అందరికన్నా అన్ని రాష్ట్రాల కన్నా ముందంజలో ఉండి 50% ఇండియా మొత్తం రాష్ట్రాలు కలిపి 50% పండిస్తే ఒక తెలంగాణ మాత్రమే 50% పైగా పంటలు ఎట్లా పండించింది ఎట్లా సాధ్యమైంది అనేది కూడా జాయింట్ కూడా అర్థం కాదా కనుక ప్రజలు కన్ఫ్యూజ్ చేయాలని ప్రయత్నం చేసిన ఎన్ని
డైలాగులు కొట్టినా ఎన్ని పిట్టకథలు చెప్పినా ఆ పిట్టకథలు డైలాగులు ఈ పాలమూరులో మాత్రం ఇవ్వని నడవవు. ఖచ్చితంగా మా లక్ష్మీరెడ్డి గారు, నిరంజన్ రెడ్డి గారు, మన్నె శ్రీనివాస్ రెడ్డి గారు, ఇంకా మిగతా ఎమ్మెల్యేలు, రాములు గారు, ఎంపీ గారు, బాలరాజు గారు, మిగతా అందరం కలిసి ఈ జిల్లాను 100% కాపాడుకుంటాం, ఈ జిల్లాను సస్యశ్యామలం చేస్తాం. ఈ జిల్లాలో గతంలో మాదిరిగా కులం మతం రాజకీయాలు అనేటివి జరగవు. కొంత కులం పిచ్చిగాళ్ళు మళ్ళీ ఈ జిల్లాలో ఓర్వలేక చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ కులం పిచ్చిగాళ్ళు మతం పిచ్చిగాళ్ళు ఇక్కడ ఏం జరగవన్నీ కూడా ప్రజలకు అప్రమత్తంగా ఉన్నారు. ఖచ్చితంగా అధికారులు ఈరోజు జిల్లా చిన్న జిల్లాలు చేసినప్పుడు ఇట్లే మాట్లాడినాం, నోటుకు వచ్చినాం. ఇవాళ చిన్న జిల్లాలో కలెక్టర్లు, ఎస్పీలు, డిఐజీలు, మహబూబ్నగర్లో ఒక డిఐజీ ఆఫీస్, కలెక్టర్ ఆఫీస్, ఎస్పీ ఆఫీసులు అత్యంత అద్భుతంగా ఒక చిన్న పార్క్ లేకుండా ఇవాళ భారతదేశంలో అతిపెద్ద ఎకో పార్క్ ఏదంటే కేసీఆర్ ఎకో పార్క్. అత్యధికంగా రెసిడెన్షియల్ స్కూల్ ఎక్కడంటే ఇక్కడ అసలు 100 ఉన్నాయి చెప్పుకుంటూ పోతే. ఇవి చూసి ఊర్లలకు పేపర్ వద్దు, ఊర్లలకు బస్సు వద్దు, ఊర్ల స్కూల్ వద్దు, బిల్డింగ్ కట్టొద్దు అని చెప్పి పేద వర్గాలపై కష్టకట్టినటువంటి వర్గాలు ఎలా మళ్ళా ఏదో వాళ్ళని నడుస్తుంది పాచికలు అనుకుంటున్నారు. ఆ పాచికలు అయితే నడవు. 100% మేమందరం కలిసికట్టుగా ఒక్క పూట బోధినైనా సరే ఈ జిల్లాను తెలంగాణలోనే హైదరాబాద్ తర్వాత 1గా చేసేంత వరకు మేమందరం కూడా కష్టపడతాం. ప్రతి కార్యక్రమం ప్రభుత్వం ఇచ్చే ప్రతి కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో విజయవంతం చేయాలని చెప్పండి. ప్రజలు ప్రతి విషయాన్ని